హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ సైకాలజీ బిట్స్ అయితే చూస్తాము సో గత వీడియోలో మనము ట్వంటీ ఫైవ్ బిట్స్ వరకు అయితే చూసాము సో ఈ వీడియోలో మనము ఇంకొక ముప్పై బిట్స్ అయితే చూద్దాము సో ఈ బిట్స్ అన్నీ కూడా గత టెట్లలో అడిగినటువంటి ప్రశ్నలే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మొదటి క్వశ్చన్ చూసినట్లయితే నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందినటువంటి సంవేదన ఏది అని అడగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ ఒకసారి నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందినటువంటి సంవేదన ఏది అని అడగడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి దృష్టి రెండవది వాసన మూడవది స్పర్శ నాలుగోది రుచి సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దృష్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ ఇస్ వన్ సో ఆప్షన్ ఇస్ వన్ నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందినటువంటి సంవేదన ఏది అంటే దృష్టి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రవృత్తికరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది ఇది జూన్ టూ థౌజండ్ ట్వెల్వ్ పేపర్ వన్లో అడిగారు సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ప్రజ్ఞ సెకండ్ వన్ సహజ సామర్థ్యము మూడవది అభిరుచులు నాలుగోది సామర్థ్యాలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సహజ సామర్థ్యాలు ద ఆప్షన్ ఈస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులందరూ సమానంగా లాభపడకున్నా లేక అభ్యసించకున్న దానికి కారణము ఇది కూడా పేపర్ టూ పేపర్ వన్ జూన్ టూ థౌసండ్ ట్వెల్వ్లో అడిగారు సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులందరూ సమానంగా లాగపడకున్నా లేక అభ్య అభ్యసించకున్నా దానికి గల అనేటివి ఏంటి అని అడగడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి విద్యార్థుల యొక్క అభిరుచులు రెండవది విద్యార్థుల సహజ సామర్థ్యము మూడవది విద్యార్థులలోని వైయక్తిక భేదాలు నాలుగవది విద్యార్థుల ఇవ్వడం జరిగింది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విద్యార్థుల్లోని వైయక్తిక భేదాల వల్లనే ఇవన్నిటివి అభ్యసించకపోవడం అనేది జరిగిందని ఇక్కడ తెలియజేస్తుంది సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శిశువు దీనిలో పరిపక్వతను పెం పొందినప్పుడు కౌమరుడుగా మారినట్లు చెప్పవచ్చు సో చూడండి శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమరుడుగా మారినట్లు చెప్పవచ్చని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ సాంఘిక సెకండ్ వన్ మానసిక థర్డ్ వన్ భౌతిక ఫోర్త్ వన్ లైంగిక ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లైంగిక శిశువు లైంగికంగా పరిపక్వత పొందినప్పుడు కౌమరుడుగా మారినట్లు చెప్పవచ్చు ద కరెక్షన్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్ పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించింది అనేది అడగడం జరిగింది ఇది టెట్ పేపర్ టు జూన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగినటువంటి క్వశ్చన్ పియాజే మేక్ బిలీవ్ ప్లే అనేది ఏ దశకు సంబంధించినది అని అడగడం జరిగింది సో ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ మూర్త ప్రచాలక సెకండ్ వన్ పూర్వ ప్రచాలక థర్డ్ వన్ ఇంద్రియ చాలక ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక అని ఇవ్వడం జరిగింది సో పియాజే మేక్ బిలీవ్ ప్లే అనేది పూర్వ ప్రచారక దశకు చెందినది సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ టూ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది అతని ఈ స్వభావం వలన ముఖ్యంగా ప్రభావితం అవుతుందని అడగడం జరిగింది టెట్ పేపర్ వన్ జూన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగినటువంటి ఈ క్వశ్చన్ వ్యక్తి మూర్తిమత్వము అతని ఈ స్వభావం వలన ముఖ్యంగా ప్రభావితం అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే అభిరుచులు సెకండ్ ఆప్షన్ వైఖరులు థర్డ్ ఆప్షన్ అవసరాలు ఫోర్త్ ఆప్షన్ అలవాట్లు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అభిరుచులు ద కరెక్ట్ ఆప్షన్స్ వన్ సో వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది అతని అభిరుచుల వలన ముఖ్యంగా ప్రభావితం అవుతుందని మనకు తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్ర ప్రజ్ఞను గురించిన అపోహను గుర్తించండి అని అడగడం జరిగింది ఇది టెట్ పేపర్ వన్ జూన్ టూ థౌజండ్ టూలో ఇచ్చినటువంటి ప్రశ్న ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ప్రజ్ఞ అనున్నది ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించడం ప్రజ్ఞ అనునది అమూర్తీకరణంగా వ్యవహరించడం ప్రజ్ఞ అనున్నది కొత్త పరిస్థితులకు అనుకూలమవ్వడం నాలుగవది ప్రజ్ఞ అనున్నది జ్ఞానం అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఫోర్ ప్రజ్ఞ అనున్నది జ్ఞానము ప్రజ్ఞను గురించిన అపోహను గుర్తించని అన్నాడు ఇక్కడ ప్రజ్ఞకు సంబంధించినటువంటి అపోహ అనేది ప్రజ్ఞ అనేది జ్ఞానానికి సంబంధించినది అనేది అపోహ అని ఇక్కడ మనకు తెలుస్తుంది సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్ ప్రజ్ఞ అన్నది జ్ఞానము సాంప్రదాయక బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్ర చరం ఏది అని టెట్ పేపర్ వన్ టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్లో అడగడం జరిగింది సో ఇక్కడ దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే తరగతి గది వాతావరణం రెండవది బోధన మూడవది ఉపాధ్యాయుడు నాలుగవది విద్యార్థి అని అడగడం ఇవ్వడం జరిగింది సో సాంప్రదాయక బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్ర చరం ఏది అంటే ఇక్కడ విద్యార్థి ఆప్షన్ నెంబర్ ఫోర్ సో సాంప్రదాయక బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్ర చరం ఏది అంటే విద్యార్థి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడము ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మయోగ్యత ఆత్మగౌరవ భావనలను పెంపొందించుకున్నటకు చేసే ప్రత్యేక కృషి ఈ రక్షక ఉదాహరణని ఇవ్వడం జరిగింది ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మయోగ్యత ఆత్మగౌరవ భావనలను పెంపొందించుకున్నటకు చేసే ప్రత్యేక కృషి అనేది ఈ రక్షక ఉదాహరణని ఇవ్వడం జరిగింది ఇది టెట్ పేపర్ టూ జూన్ టూ థౌజండ్ టూలో అడిగినటువంటి క్వశ్చన్ సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే పరిహారము సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే విస్థాపన థర్డ్ వన్ చూసినట్లయితే తదాత్మీకరణము నాలుగవ చూసినట్లయితే ప్రతిచర్యను రూపొందించడం సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తదాత్మీకరణము అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేదా ప్రముఖమైన వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తి తన యొక్క ఆత్మయోగ్యత ఆత్మగౌరవ భావాలను పెంపొందించుకున్నటకు చేసే ప్రత్యేక కృషి తదాత్మీకరణం అనే తంత్రంకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ద కరెక్ట్ ఆప్షన్ ఈ స్త్రీ తదాత్మికరణము నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజము ఆర్తి ఆహ్లాదము ప్రతిస్పందనలుగా విడివడడం ఈ వికాస సూత్రానికి వివరించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది టెట్ పేపర్ వన్ జూన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజము ఆర్తి ఆహ్లాదము ప్రతిస్పందనలుగా విడివడడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చని ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసము ఏకీకృతమైనది రెండవది వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అని ఇవ్వడం జరిగింది మూడవది వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసము ఖచ్చితమైన దిశగా సాగుతుందని ఇవ్వడం జరిగింది సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్టంగా దిశ దిశ వైపు సాగుతుందని ఇవ్వడం జరిగింది ఆన్సర్ సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాణిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించే పరీక్ష ఏది అని ఇచ్చారు టెట్ పేపర్ టూ జూన్ టూ థౌజండ్ టూలో కింది వాటిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించేటువంటి పరీక్ష ఏది అని అడగడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే జతపరుచుట సెకండ్ వన్ జంబుల్ అక్షరాలు మూడవది బహులెచ్చిక ప్రశ్నలు తర్వాత ఖాళీలను పూరించుట సో ఇక్కడ అందరికీ తెలిసిందే ఎక్కువగా మంది విద్యార్థులు కఠినమైనది భావించేది ఖాళీలను పూరించుట ఖాళీలకి అక్కడ ఎటువంటి హింట్ ఉండదు కాబట్టి ఆ ఆన్సర్ని ఖాళీలను పూరించేది చాలా కఠినమైనదిగా భావించే పరీక్ష సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు అని ఇవ్వడం జరిగింది సో రెండు చేతులతో బొమ్మను పట్టుకునే ఒక శిశువు మెల్లిమెల్లిగా తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది దీనిని ఏ వికాస వివరించవచ్చు అని అడగడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే పరస్పర చర్య అని ఇవ్వడం జరిగింది సెకండ్ ఆప్షన్ వికాసంను ప్రా వచ్చు మూడవ ఆప్షన్ వైయక్తిక భేదాలు నాలుగవది వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుందనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయని ఇవ్వడం జరిగింది తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయని ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ బాల్య దశ సెకండ్ ఆప్షన్ ఇస్ శైశవ దశ మూడో ఆప్షన్ కౌమర దశ ఫోర్త్ ఆప్షన్ యవనారంభ దశ అని ఇవ్వడం జరిగింది దో కరెక్ట్ ఆప్షన్ ఇస్ కౌమార దశ తులనాత్మకమైనటువంటి ఉద్వేగాలు కౌమార దశలో అభివృద్ధి చెందుతాయి అంటే సు సులభంగా మార్పు చెందుతాయి దీని కరెక్ట్ ఆప్షన్ ఈజ్ త్రీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నూతన సమాచారము అనుభవాల పరిచయం వలన ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞాన నిర్మాణాలలో జరిగే ప్రవర్తన ఏది అని అడగడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అనుగుణ్యము సెకండ్ వన్ సంశీకరణము థర్డ్ వన్ స్కీమా ఫోర్త్ వన్ సమతుల్యత సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ స్కీమా సో నూతన సమాచారం అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే ప్రవర్తన అనేది స్కీమా ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒకటవ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకున్నటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశలో ఉంటాడు చూడండి ఒకటవ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకున్నటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశలో ఉన్నాడని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది సో ఆప్షన్ చూసినట్లయితే పూర్వ నైతిక స్థాయిలోని ఒకటవ దశ నైతిక స్థాయిలోని రెండవ దశ సాంప్రదాయ నైతిక స్థాయిలోని మూడవ దశ సాంప్రదాయ నైతిక స్థాయిలోని నాలుగో దశ అని ఇవ్వడం జరిగింది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పూర్వ నైతిక స్థాయిలోని ఒకటవ దశలో విద్యార్థి ఉంటాడు శిశువు ఉంటాడు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వాటిలో ఒకటి ప్రస్తావిస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ వికాస కృత్యాలు సెకండ్ వన్ వికాస అపదాలు థర్డ్ వన్ సంఘర్షణలు ఫోర్త్ వన్ జ్ఞానాత్మక సామర్థ్యాలు అని ఇవ్వడం జరిగింది ప్రతి వికాస దశలో సమాజము ఆశించే ప్రవర్తనల గురించి ప్రస్తావించేది ఏంటంటే జ్ఞానాత్మక సామర్థ్యాలు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫోర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైన స ప్రవచనాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ముఖ్యమైనదని ఇవ్వడం జరిగింది శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ చూసినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యం పరస్పర సంబంధమైనవి మరియు రెండు ముఖ్యమైనవి అని ఇవ్వడం జరిగింది సో నాలుగో ఆప్షన్ చూసినప్పుడు మేధావులకు మానసిక ఆరోగ్యం ముఖ్యము శ్రామికులకు శారీరక ఆరోగ్యం అనేది ముఖ్యం అని ఇవ్వడం జరిగింది సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ స్త్రీ ఇక్కడ శారీరక మానసిక ఆరోగ్యం పరస్పర సంబంధమైనవి మరియు రెండు ముఖ్యమైనవి అనేది కరెక్ట్ ఆప్షన్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రావృతీకరణ ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం అని ఇవ్వడం జరిగింది ప్రావృత్కరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అభిరుచి సెకండ్ ఆప్షన్ వచ్చి వైఖరి థర్డ్ ఆప్షన్ సృజనాత్మకత ఫోర్త్ ఆప్షన్ సహజ సామర్థ్యాలను ఇవ్వడం జరిగింది ప్రావృత్తికరణ అనేది సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి మనోవైజ్ఞానిక భావన సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చింతాంశాలపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు ఇందుకోసము ఉపయోగించవలసినటువంటి సరైన పద్ధతి ఏది అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే వ్యక్తి అధ్యయన పద్ధతి రెండవది పరిశీలన మూడవది పరిపృచ్చ నాలుగవది వైఖరి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ వైఖరి ఆప్షన్ ఈజ్ ఫోర్ ఆప్షన్ ఇస్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధము ఏంటి అని ఇవ్వడం జరిగింది సృజనాత్మకత మరియు ప్రజ్ఞలకు సంబంధించి వాటి మధ్య గల సంబంధం గురించి అడగడం జరిగింది సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ధనాత్మకం సెకండ్ వన్ రుణాత్మకం థర్డ్ వన్ నిర్దిష్ట సంబంధం లేదు ఫోర్త్ వన్ సగటు ప్రజ్ఞ లబ్ధి కన్నా ఎక్కువ కలిగిన విద్యార్థుల్లో ధనాత్మకంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దిష్ట సంబంధం ఏమీ లేదు అని ఇవ్వడం జరిగింది సో సృజనాత్మక మరియు ప్రజ్ఞ మధ్యలో ఎలాంటి నిర్దిష్టమైనటువంటి సంబంధం లేదు అనేది కరెక్ట్ ఆన్సర్ సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ త్రీ సరైన వయసు రానందువలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది ఇందులో ఇమిడి ఉన్నటువంటి అభ్యసన కారకము ఏది అని అడగడం జరిగింది ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ జ్ఞానాత్మక సెకండ్ వన్ వ్యక్తిగత థర్డ్ వన్ పరిసర ఫోర్త్ వన్ సామాజిక సో ఇక్కడ సరైన వయసు రానందు వలన ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోవడం అనేది ఇది వ్యక్తిగత కారకం కిందికి వస్తుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యక్తిగత ఇది ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు ఇలా అంటారని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్ వచ్చేసి ఎన్గ్రామ్ సెకండ్ ఆప్షన్ జన్యు స్మృతి థర్డ్ వన్ జీవ జన్యు స్మృతి ఫోర్త్ వన్ భాషా శాస్త్ర స్మృతి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్గ్రామ్ సో స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడి వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుని ఎన్గ్రామ్ అంటాము ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వన్ ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జియర్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదే విధంగా పీరియాడిక్ టేబుల్లో నేర్చుకుంటాడు ఈ అభ్యసనంలో ఇమిడి ఉన్నటువంటి టెక్నిక్ ఏది అని అడగడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నెమోనిక్స్ సెకండ్ వన్ ద్వంద్వ సంసర్గము మూడవది భావాల సంసర్గము నాలుగవది పద సంసర్గం అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెమోనిక్స్ సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ఒకటి అభ్యసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది సో క్రింది వాటిలో ఒకటి అభ్యసకుని యొక్క అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుందని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే నిలుపుదల రెండవది వివేచనం మూడవది అనుకరణ నాలుగవది పరిశీలన సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ వివేచనం ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ టూ కింది వాణిలో ఒకటి అభ్యసన వైకల్యానికి కారణము సో చూడండి హిందీ వాటిలో ఒకటి అభ్యసన వైకల్యానికి కారణమని ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రజ్ఞా లబ్ధి అనేది డెబ్బై కంటే తక్కువగా ఉండటం బోధన సరిగా లేకుండుట మూడవది సమస్యలను సాధించటలో తప్పులను చేయుట నాలుగోది ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం వల్ల అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అభ్యసన వైకల్యానికి కారణము ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం వల్ల అని చెప్పొచ్చు ఇదే కరెక్ట్ ఆన్సర్ సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుడు తన బొమ్మను ఇచ్చు ద్వారా ఓదార్చినది ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీన్ని తెలుపుతుంది చూడండి ఒక శిశువు ఏడుస్తుంటే ఇంకొక శిశువు వచ్చి బొమ్మనిచ్చి దాన్ని ఓదార్చిండు సో ఈ ఓదార్చేందుకు ప్రయత్నించినటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తనను తెలుపునది ఏది అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే సాంఘిక వికాసము సాంఘిక మరియు ఉద్వేగ వికాసం అని రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ చూసినట్లయితే ఉద్వేగ వికాసము నాలుగవది జ్ఞానాత్మక వికాసము సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సాంఘిక మరియు ఉద్వేగ వికాసము ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సహజ సామర్థ్యాలను ఇలా నిర్ నిర్వచించవచ్చు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ కొత్త ధనాన్ని పెంపొందించగలిగే అంతర్గత సామర్థ్యము ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను అర్జించే అంతర్గత సామర్థ్యం అని ఇవ్వడం జరిగింది మూడో ఆప్షన్ పరిసరాలతో సర్దుబాటు చేసుకునే అంతర్గత సామర్థ్యము నాలుగవది అమూర్త ఆలోచన చేసుకోగలిగే అంతర్గత సామర్థ్యం అని ఇవ్వడం జరిగింది సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యంగా చెప్పుకోవచ్చు సహజ సామర్థ్యంను ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను అర్జించే అంతర్గత సామర్థ్యాన్ని సహజ సామర్థ్యంగా చెప్పుకోవచ్చు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వ్యక్తిలో సంఘర్షణ ఇప్పుడు ఏర్పడుతుంది అంటే వ్యక్తిలో సంఘర్షణ అనేది ఎప్పుడు ఏర్పడుతుందనే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఉద్వేగాలకు నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు తన లక్ష్య లక్ష్యాలతో రాజీ పడక పోలేనప్పుడు కృత్య కృత్యమును చేయుటకు సరిపో సామర్థ్యం లేనప్పుడు జీవితంలో అభద్రత భావించినప్పుడు వ్యక్తిలో సంఘర్షణ ఏర్పడు ఎప్పుడు ఏర్పడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తన లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు అతనిలో సంఘర్షణ అనేది ఏర్పడుతుంది ద కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో అభివృద్ధి సూత్రం కానిది ఏది అని అడగడం జరిగింది సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే విపర్యయ ప్రక్రియ సెకండ్ వన్ ప్రాకృతీకరించగలిగే ప్రక్రియ గతిశీల ప్రక్రియ నాలుగవది నిరంతర ప్రక్రియ అని ఇవ్వడం జరిగింది కింది వాటిలో అభివృద్ధి సూత్రం కానిది అని అడిగారు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి విపర్య ప్రక్రియ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాణిలో చలనాత్మక నైపుణ్యం నాకు ఉదాహరణ సూక్ష్మ చలనాత్మక నైపుణ్యంకి సంబంధించినట్టే ఉదాహరణ అడిగాడు సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అరచేతితో పట్టుకొనుట రెండవది కూర్చొనుట మూడవది ప్రాకుట నాలుగవది నడుచుట ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరచేతితో పట్టుకొనుట దో కరెక్ట్ ఆప్షన్ ఇస్ వన్ సో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణగా అరచేతితో పట్టుకొనుటను చెప్పుకోవచ్చు సో ద కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ వన్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో